లాక్డౌన్ లో ఇబ్బందులు పడ్డ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయంగా నిత్యోసర సరుకులను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామంలో 4వ విడత రేషన్ పంపిణీ చేసి అనంతరం గిరిజన కాలనీలో దేవిరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి జ్ఞాపకార్థంగా కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డు ఉన్నవారికే కాకుండా రేషన్ కార్డు లేని వారికి కూడా బియ్యం పంపిణీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారని తెలిపారు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతిరోజు కరోనా వైరస్ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద టీవీల్లో పేపర్లలో ప్రచురించే విధానం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. మరికొంతకాలం లాక్డౌన్ పొడిగించడం మంచిదని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలియజేశారు. చిన్న బిడ్డకు కూడా కరోనా వైరస్ వచ్చినట్లు ఓ పత్రికలో చదివానని తెలిపారు. బియ్యం ఇవ్వమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి 4వ విడత ఈరోజు రైస్ ఇస్తున్నాం. దాదాపు మన రాష్ట్రంలో 1,48,00,000 కుటుంబాలకు కార్డు ఉన్న వాళ్ళకి మనం ఈరోజు రైస్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అర్హత ఉండి కార్డులు లేని వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్డు లేని వాళ్ళకు కూడా మనం రైస్ ఇస్తున్నాం. నెల్లూరు జిల్లాలో మనం రాష్ట్రంలో 1,48,00,000 కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ నెల్లూరు జిల్లాలో 9,00,000 కుటుంబాలకు మనం రైసు శనగపప్పు ఇవ్వబోతా ఉన్నాం. అన్ని విధాల ప్రజలను ఆదుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా అధికారులందరూ పాటిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని అందరికీ కూడా అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, వర్గాలు చూడొద్దు, అందరూ సమానం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా మనం ఆదుకోవాలి. ఎన్నికలు అప్పుడే పార్టీలు, ఎన్నికల అనంతరం వచ్చిన ప్రభుత్వం ప్రజల మధ్య ఉండి అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. పెద్ద బాధ్యతలు మా మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. ఏవైతే బాధ్యతలు పెట్టారో అన్ని విధాల రాష్ట్రంలో ఉంచి ఉన్న ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత జగనన్న మీద, మా అందరి మీద ఉంది. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మీరు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్న విషయం అభినందించదగ్గ విషయం. ఏదో లాక్డౌన్ తీసేస్తారు, విచ్చలవిడిగా బయట తిరుగుతాము అనంటే మాత్రం ప్రమాదంలో పడతాం. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం, కొంత సమయం ఇచ్చినా కూడా క్రమశిక్షణ పాటించండి. కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత మంచిది.